ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. తెలంగాణ రాజకీయాల్లో లగచర్ల ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారులపై దాడి కేసు బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటోంది. దాడి వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని ఆరోపణతో ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. కీలక నిందితుడు సురేష్తో ఫోన్ కాల్స్ మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పొన్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా అతడిచ్చిన సమాచారంతో కేటీఆర్ పేరును కూడా రిమాండ్ రిపోర్టు చేర్చినట్లుగా సమాచారం. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేటీఆర్ నివాసం వద్ద అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ నివాసానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎక్కడ తమ నేతను అరెస్టు చేస్తారు అని రాత్రంతా కేటీఆర్ ఇంటి దగ్గరే జాగారం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉండగా కేటీఆర్ వారికి నచ్చ చెప్పారు. నినాదాలు చెయ్యొద్దని సూచించారు. రాత్రంతా కేటీఆర్ ఇంటి ముందే ఉన్నారు. అభిమానులతో పాటు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తలసాని కూడా తెల్లవారుజాము వరకు కేటీఆర్ నివాసం వద్ద ఉన్నారు. పోలీసులు వస్తారని ఎదురు చూశారు, కానీ అప్పటికి రాకపోవడంతో వెళ్లిపోయారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు నగదు బదిలీ కేసులో ఏసీపీ అధికారులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారని, ఒక మాజీ మంత్రి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి కేటీఆర్ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతిని ఏజీబీ కోరింది. అయితే గవర్నర్ అనుమతి ఇస్తే కేటీఆర్ను ఏ క్షణమైనా ఏజీబీ అధికారులు అదుపులోకి తీసుకుంటారనే వార్తలొస్తున్న సమయంలో తాజాగా లగచర్ల ఘటనలో కూడా కేటీఆర్ని అదుపులోకి తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని వార్తలు జోరందుకోవడం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం హీటెక్కిందని చెప్పుకోవచ్చు. తాజా పరిణామాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును కేటీఆర్ ఖండించారు. రేవంత్ రెడ్డి సర్కార్ తనపై కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇలాంటివి ఉద్యమం సమయంలో చాలా చూశామని, అరెస్టులకు భయపడేవాళ్లం కాదని, ప్రభుత్వంపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు ఆయన. ఇటు మరోవైపు కలెక్టర్పై దాడి ఘటనను ఐఏఎస్ల సంఘం సీరియస్ గా తీసుకుంది. దాడులు తమ విధులకు ఆటంకం కలిగించలేవని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సుమారు 55 మందికి పైగా అరెస్టు చేయగా వారిలో 19 మందిని రిమాండ్కు తరలించారు.